Hi friends, welcome to Serena Chris Thoughts. Ella Narenta, Nin Shala Vananu, Mirella Naru, Naki in the comment section lo comment chesi, share cheskundi. So, heroes video ochadapadki, YouTube channel Ella create chalani, the video lo chupisthunnanu, kottiga YouTube channel start chalanukunevalu, ee tips follow ayi, YouTube channel create cheskochandi. So, YouTube channel start chalanta asalu em kavali. దానికి కావాల్సిన యాప్స్ ఏంటి, మన మొబైల్లో ఎలాంటి యాప్స్ని మనం డౌన్లోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకి కదండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది జీమెయిల్ ఐడి అండి. సో ఇలా జీమెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా పిక్ కనిపిస్తుంది, రైట్ కార్నర్లో చూసారు కదా మా వారి పిక్ కనిపిస్తుంది, చూపిస్తున్నాను చూడండి. 99% అందరూ జీమెయిల్ ఐడి ఉంటుంది కదా మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ. సో తర్వాత మనము బ్యాక్ వచ్చేద్దాము. జీమెయిల్ ఐడి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయాలి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా యూట్యూబ్ డిస్ప్లే అవుతుంది కదా. సో మనకి రైట్ కార్నర్లో చూడండి పిక్ ఉంది కదా, మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు పిక్ కనుక పెట్టుకుంటే ఇట్లా పిక్ కనిపిస్తుందండి. ఓపెన్ చేసుకుని పిక్ యాడ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఉండదు. సో దీని మీద క్లిక్ చేయాలి. పిక్ మీద మీరు పిక్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి, యువర్ ఛానల్, యూట్యూబ్ స్టూడియో, టైమ్ వాచ్డ్, గెట్ యూట్యూబ్ ప్రీమియం, పెయిడ్ మెంబర్షిప్, స్విచ్ అకౌంట్, ఇట్లా మీకు ఒక లిస్ట్ వచ్చింది కదా. ఈ లిస్ట్లో మీరు ఫస్ట్ వన్ యువర్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది కదా. ఇక్కడ మనకి గేర్ సింబల్ కనిపిస్తుంది రైట్ సైడ్, సెట్టింగ్స్ సింబల్, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ విజయ్ అని ఉంది కదండి, అది నేము. మీరు ఇక్కడ పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇదే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీరు పెట్టాలనుకున్న నేమ్ ఏం పెట్టాలనేది ఇక్కడే మనం పెట్టాలి. సో ఫస్ట్ నేమ్ వచ్చి విజయ్ అని ఉంది, లాస్ట్ నేమ్ వచ్చి విజయ్ అని ఉంది కదా. మీరు ఇట్లా మీరు పెట్టాలనుకున్న ఛానల్ని టూ నేమ్స్గా డివైడ్ చేసుకుని పెట్టాలి. మీకు నేను ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి హనీ, నెక్స్ట్ నేమ్ వచ్చేటప్పటికి క్రియేషన్స్. ఇలా చేసి మీరు ఓకే బటన్ ప్రెస్ చేస్తే మీ ఛానల్ నేమ్ ఓకే అయిపోతుందండి, హనీ క్రియేషన్స్ అని. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీరు ఏ ఛానల్ మీరు పెట్టాలనుకున్నారో ఆల్రెడీ పేరు డిసైడ్ అయి ఉంటారు కాబట్టి మీరు ఆ ఛానల్ ఇట్లా డివైడ్ చేసుకుని టూ నేమ్స్, ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అని డివైడ్ చేసుకుని పెట్టాలి. సో ఓకే కనుక ప్రెస్ చేస్తే ఓకే అయిపోతుంది మనకి, మీ ఛానల్ నేమ్ ఓకే అయినట్టు. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఛానల్ నేమ్ 90 డేస్కి 3 టైమ్స్ మాత్రమే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మంత్లీ 1 టైం చేంజ్ చేసుకోవచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా నేమ్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే 1 మంత్కి 1 టైమ్ చేంజ్ చేసుకోవాలి. ఒకసారి నేమ్ కనుక పెడితే 1 మంత్ వరకు దాన్ని కదిలించుకోవద్దు. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఛానల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని నేమ్స్ యాడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సెకండ్ మీకు పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది, యాడ్ ఏ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ని మీరు 1000 లెటర్స్ వరకు డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. అసలు డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, యూట్యూబ్లో ఏం చూపించాలనుకుంటున్నారు, ఐ మీన్ వంటల రెసిపీస్ ఆ, లేకపోతే టెక్ ఛానల్స్ ఆ, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ చూపించాలనుకుంటున్నారా, లేదా టైలరింగ్ ఆ, నెక్స్ట్ మీకు వచ్చినవి ఏం చేయాలనుకుంటున్నారు యూట్యూబ్లో అది మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసుకోవాలండి. ఏం చేయాలనుకుంటున్నామో అది రాసేసి మనకి 1000 లెటర్స్ వరకు ఇక్కడ ఎలా ఉంటుంది చూసారు కదా అక్కడ. సో దాన్ని ఓకే కొట్టేస్తే మనము ఏం చేయాలనుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ వస్తుంది మీకు. సో మీ ఛానల్ నేమ్ ఇక్కడ వస్తుంది, మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేస్తారు, ఏం చూపించాలనుకుంటున్నారు, వ్లాగ్స్ చూపించాలా లేకపోతే రెసిపీస్ చూపించాలనుకుంటున్నాడు, అది ట్రెడిషనల్ నాన్ వెజ్, వెజ్ రెసిపీసా, మీరు అట్లా డిస్క్రిప్షన్ని మనం ఫిల్ చేసుకోవాలి.
కీప్ ఆల్ మై సబ్స్క్రైబర్ ప్రైవేట్, కీప్ ఆల్ మై సేవ్డ్ ప్లేలిస్ట్ ప్రైవేట్ అని ఉంది కదా. సో ఇవి మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ ప్రైవేట్లో ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. సో ప్లేలిస్టులు కూడా ప్రైవేట్లో ఉంచుకోవాలంటే ఇవి ఓకే చేయాలి, లేదంటే ఇట్లా అంటే మనకి పబ్లిక్లో ఉంటుంది. సో అది మన చాయిస్. నెక్స్ట్ మళ్ళీ సారీ ఇక్కడ ప్రైవేట్ ప్లేలిస్ట్లు ఇవి పెట్టుకున్న తర్వాత మనకి ఫోటో యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఫోటో ఏమి ఉండదు మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు, కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి. ఇది క్లిక్ చేస్తే యాడ్ యువర్ ఫోటో, చూజ్ యువర్ ఫోటో ఉంటుంది. గ్యాలరీలో ఫొటోస్ అన్నీ వస్తాయండి. మీరు అప్పుడు గ్యాలరీలో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఏ ఫోటో మనం పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటో పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫోటో పిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఫోటో కనుక మారకపోతే మీరు క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళి మీ ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది తర్వాత ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేంజ్ చేసుకోవాలనేది. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ వెళ్ళిపోతే అంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోదాము. యూట్యూబ్లోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు మనం వీడియో మన ఛానల్ సెలెక్ట్ అయిపోయింది, నేమ్ పెట్టాము, ఫోటో ఇచ్చేస్తాము, ఫోటో కూడా క్రియేట్ చేసుకున్నాం కదా. తర్వాత మనము ఇక్కడ వీడియోని అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడ వీడియో సింబల్ని నొక్కితే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో మనము ఇక్కడ వీడియో సింబల్ అనేది కనిపిస్తుంది కదా సెర్చ్ బార్ పక్కన, ఈ వీడియో సింబల్ని కనుక యాక్టివేట్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. మొత్తం మన గ్యాలరీలో ఏ ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు కనుక ఏదైనా వీడియో చేస్తుంటే ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో సెలెక్ట్ చేశాను చూడండి. సో మీకు ఇలా వస్తుంది, వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనేది వస్తుంది, మీ ఫోటో వస్తుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ టైటిల్ అని ఉంది కదా చూడండి, మీరు ఆ వీడియోకి ఏ టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. సో ఇది డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ప్రైవేట్లోనే ఉంచుకొని ఇవన్నీ చేసుకోవాలండి, పబ్లిక్లో ఉంచకూడదు. పబ్లిక్లో ఉంచితే మన వీడియో అనేది వెంటనే అప్లోడ్ అయిపోతుంది. మనం ట్యాగ్స్ అవన్నీ ఇవ్వాలి. దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. వీడియోని ఎడిటింగ్ చేసి దీన్ని అప్లోడ్ చేస్తామంటే ట్యాగ్స్ పెట్టాలి, డిస్క్రిప్షన్ రాసుకోవాలంటే ఇంకా రాసుకోవాలి కాబట్టి మనం ప్రైవేట్లో ఉంచుకోవాలి, థంబ్నెయిల్ యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాసెస్. మనం ప్రైవేట్లో ఉంచుకొని ఇక్కడ మనకి అప్లోడ్ అనేది కనిపిస్తుంది చూడండి, మన రైట్ కార్నర్లో ఈ అప్లోడ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మనం చేస్తే వీడియో లెంత్ని బట్టి మనకి టైం తీసుకుంటుందండి. మీరు ఎంత ఎంత 10 మినిట్స్ వీడియో చేస్తారా లేకపోతే 15 మినిట్స్ వీడియో చేస్తారా దాన్ని బట్టి మనకి నెట్ ఉంటే చాలా ఫాస్ట్గా మనకి ఫైవ్ మినిట్స్లో మనకి వీడియో అప్లోడ్ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ అంతా కూడా మనకి యూట్యూబ్ స్టూడియోలో మనకి ప్రాసెస్ అంతా జరుగుతుందండి. ఇది అప్లోడ్ చేసే విధానము మీ వీడియో అనేది. తర్వాత యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకొని దానిలో మనము ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా దానిలో చూసుకోవాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఉండవలసిన ఒక యాప్ మనకి మన మొబైల్లో. సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది చూడండి. దీంట్లో మనకి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏం ప్రాసెస్ చేయాలనేది మీకు దీనిలో చూపిస్తాను నేను. ఓకే అప్లోడ్ అయిపోయింది, ఓపెన్ చేద్దాము. ఇట్లా వస్తుంది ఓపెన్ చేసినప్పుడు, గెట్ స్టార్టెడ్, స్టార్ట్ చేస్తాం చూసారు కదా. మనం పెట్టుకున్న నేమ్ వస్తుంది, జియో సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ లేరు. ఇక్కడ ఫోటో వస్తుంది, ఇది ఎనలైటిక్స్ అంటే మనం వీడియో చేసినప్పుడు అది వాచ్ టైము, వ్యూస్ ఎంత ఉంది, సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అవన్నీ వస్తాయండి. తర్వాత ఇక్కడ మనకి వీడియో మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తామో అక్కడ వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఆ వీడియో మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకి ట్యాగ్స్ అవి ఇచ్చుకోవాలి, థంబ్నెయిల్ పెట్టుకోవాలి అంటే అక్కడ వీడియో అప్లోడ్ చేస్తే మనకి థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి, డిస్క్రిప్షన్ ఇంకా ఏదన్నా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. నెక్స్ట్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు,
అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఎడిటింగ్ అని వస్తుంది. సేవ్ చేస్తే వీడియో సేవ్ అయిపోయి మనకి యూట్యూబ్ ఛానల్లో మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుందండి. ఇది వైటీ స్టూడియో అనేది, వైటీ స్టూడియో కంపల్సరీగా ఉండవలసింది. మనకి ఇక్కడ మొత్తం తెలుసుకునేదండి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారనేది, వ్యూస్ ఎంత వచ్చాయి, వీడియో మనం పెట్టిన వీడియోకి అనేది వాచ్ టైం ఎంత వచ్చింది, మొత్తం కూడా ఈ వైటీ స్టూడియోలో మనం చూసుకుంటామండి. సో ఇది యూట్యూబ్ గురించి. చూసారు కదండి యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలనేది. ఇంతేనండి, చాలా ఈజీగా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంకా మనము థంబ్నైల్ క్రియేట్ చేయడానికి ఏ యాప్ యూజ్ చేయాలి, తర్వాత వీడియో ఎడిటింగ్కి ఏ యాప్స్ యూజ్ చేయాలనేది నేను చెప్తాను. సో థంబ్నైల్ వచ్చేటప్పటికి నేను వాడేది పిక్సెల్ ల్యాబ్ యాప్ అండి, అది చాలా బాగుంటుంది. తర్వాత ఫోటో కాలేజ్ మనకి ఏదైనా మన ఇష్టం, అది మన చాయిస్. తర్వాత వీడియో ఎడిటింగ్కి వచ్చేసి ఫిల్మరాగో, కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్ యూజ్ చేయాలి. ఫిల్మరాగో వచ్చేటప్పటికి ఎక్కువ యూజ్ చేస్తారు, మీ చాయిస్ అది. నేను పవర్ డైరెక్టర్ యూజ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ మళ్ళీ ఎట్లా చేయాలనేది నేను ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇవి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడానికి. వీటన్నిటితో పాటుగా మనకి వీడియో షూట్ చేయాలంటే ట్రైపాడ్ అనేది ఉండాలి. సో ట్రైపాడ్ లేకపోయినా వీడియోస్ హ్యాండ్తో పట్టుకొని చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, ఉంటే మంచిది. ఎక్కువ కాస్ట్లో కాకుండా మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మన బడ్జెట్లో ట్రైపాడ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి, అవి తీసుకో. సో ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి దానికి కావాల్సిన యాప్స్ అనేవి, ఏమేమి యాప్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది వైటీ స్టూడియో కంపల్సరీగా ఉండాలండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ మై ఛానల్.